మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనదాత్మ స్వాగతం. ముందుగా యూజర్ గారు, హలో సయ్యద్ అన్న, అదర్ స్టేట్స్లో రైన్స్ వల్ల రేట్స్ డౌన్ అంటున్నారు, ఇదే రీజనా టమాటా ప్రైస్ డౌన్ అవ్వడానికి? అదర్ స్టేట్లో రైన్ స్టాప్ అయితే ఎంపీఎల్ రేట్ అట్లీస్ట్ 800 నుంచి 1000కి ఛాన్స్ ఉందా? దానికి రిప్లై వచ్చింది బాలకృష్ణ గారు, ఎస్ అదే రీజన్, 10 డేస్లో మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే వర్షం పడడం వల్ల కూడా మరి డౌన్ అయి ఉండవచ్చు, అది వాస్తవమే. ఇప్పుడు మన కృష్ణానది కృష్ణమ్మ పర్వాలు తగ్గుతున్నా, గోదావరి కలగలు ఉన్నా, మనకు పడలేదు వర్షాలు, పైనుంచి పడే వర్షాలకి వాటి నీళ్ళు వస్తున్నాయి, అక్కడ భారీ వర్షాలు ఉన్నాయి. బట్ ఇది ఒక కారణమే, మన దగ్గర రోజు టమాటాలు పెరుగుతున్నాయి, అది కూడా ఒక కారణమే. బట్ చూద్దాం, వర్షాలు తగ్గేమన్నా ధర పెరుగుతుందేమో, వెయిట్ అండ్ సీ. అన్నదాతలు ఆగస్టులో స్టాక్ హెవీ 20 వరకు, బిఫోర్ స్టాక్ అనంతపూర్ నాసిక్ హెవీగా వస్తుంది, బట్ మా కోలారు మదనపల్లి పొంగునూరు పలమీర స్టాక్ చాలా వరకు తగ్గుతుంది. బిఫోర్ రేట్స్ ఎలా ఉంటాయో తెలియదు, బట్ రైన్ పడి తమిళనాడు అనంతపూర్ నాసిక్ డ్యామేజ్ జరిగితే రేట్స్ 15 కేజీ 500 లాభం వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. నాసిక్లో ఆల్రెడీ వర్షాలు పడిపోయాయి, తమిళనాడు ఆంధ్రాకి వర్షాలు పడలేదు, ఆ వర్షాలు మనకు కూడా పడవచ్చు, మనకు కూడా డ్యామేజ్ అవ్వచ్చు, కాబట్టి చెప్పలేము మనం. మీరు ఇతర ప్రాంతాల్లో వర్షం పడితే ఇక్కడ ధర రావచ్చు అన్నది, కానీ ఆ వర్షం మనకు కూడా రావచ్చు, ధర పెరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ మీరు చెప్పింది అయితే వాస్తవం, వర్షాలు పడి ఎక్కడో అది మన ప్రాంతం కావచ్చు, తమిళనాడు కావచ్చు, నాసిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కాస్త కూస్తే ఏమన్నా నష్టం జరిగితే ధర పెరగవచ్చు. కేవలం మహారాష్ట్రలో కాదు, మన రాష్ట్రంలో ఇంతవరకు వర్షమే లేదు, మనకి వర్షం పడవచ్చు. డోంట్ గెట్ ప్యానిక్, రేట్స్ విల్ ఇంక్రీజ్ ఇన్ 10 to 15 డేస్ ఆఫ్టర్. డోంట్ గెట్ ప్యానిక్ రేట్స్, 10 రోజుల్లో ధరలు పెరుగుతాయని చెప్పి ఎవరు కూడా ప్యానిక్ పట్టదని వెంకట్ గారు కామెంట్ పెట్టారు. బాబు గారు, సయ్యద్ భాయ్ సెప్టెంబర్ రేట్స్ చెప్పండి భాయ్, ఆగస్టు ధరలే అర్థం కావడం లేదన్న, సెప్టెంబర్ గురించి ఎలా మాట్లాడగలం, సో ఐఎమ్ సో సారీ. అన్న, నార్త్ సైడ్ స్టాక్ ఎప్పుడు వస్తుందన్న ఒక్కసారి చెప్పండి. ఆల్రెడీ నాసిక్లో టమాటాలు ఆరంభమైన, నాసిక్ టమాటాలు అప్పుడు నాసిక్లో అయితే ఆరంభమైంది. టమోటాలు మర్చిపోతాం కుమారెడ్డి గారు, 2 రోజులకేనన్నా, ఇంకా ముందు చూద్దాం ఏమి జరుగుతుందో. 2-3 రోజులకు నిరాశపడకండి, టమోటాలు ఇప్పుడు ఏదన్నా జరగవచ్చు, వెయిట్ అండ్ సీ. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే, శివకుమార్ గారు, అన్న హరినాథ్ రెడ్డి ఎవరు, ఎప్పుడు టమోటా నాటవద్దు అని చెప్పి అతను ఎట్లా నాటాడు? అన్న ఇది రైతులను మోసం చేయడమే కదా, ఈ మాట ఎందుకు చెప్పాలి హరి? ఇది ఏమన్నా నిన్ను ఏది హరి, ఏది ఏమైనా హరి నిన్ను ఆ పరమేశ్వరుడు రక్షించాలి, నువ్వు బ్రతకాలి. హరినాథ్ రెడ్డిని ప్లాంట్ చేయొచ్చు అడిగితే అతను వద్దని చెప్పాడు. అన్న నేను పదే పదే చెబుతున్నాను, ప్లాంట్ గతంలో టమాటా పంట అందరూ వేసుకోవాల్సింది, లెక్క వేసి ఎవరు ఈ ప్లాంటేషన్ వివరాలు, ఇట్లా డబ్బులు కట్టి పేటట్టేసేది ఎవరు తెలుసుకునే వాళ్ళు కాదు. మీ బలహీనత వాళ్ళ బలం, మీరెందుకు వాళ్ళని ఫాలో అవుతారు? నేను చెబుతున్నాను కదా, చూసి మితంగా నాటుకోండి. మీరే కామెంట్లు పెడుతుంటారు, డబ్బులు తీసుకొని చెప్పేవాళ్ళు, వాళ్ళు రేట్ ఎప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తెలిసి వాళ్ళు 20 ఎకరాలు 30 ఎకరాలు వేసుకోవచ్చు కదా, 10 ఎకరాలు వేసుకోవచ్చు కదా అని అడగడం మన తప్పు. ప్లాంటేషన్ ఎప్పుడు చేసుకోవాలని చెప్పి, వెన్ ఇంక్రీజ్ ప్రైస్ సార్? కుమార్ గౌడ గారు, వెయిట్ అండ్ సీ. అన్న టమోటా రేట్లు విన్నపం మల్లికార్జున గారు, ఈరోజు రేట్లు మాత్రమే మనకు తెలుసు, రేపు రేట్లు గతం గత, ఇదే సయ్యదన్న ఆగస్టు రేట్ల గురించి నేను చెప్పలేను అని పదే పదే చెప్పాడు. మా ఆనంద్ అగ్రికల్చర్ భవిష్యత్ గురించి తెలిస్తే నేనే ఒక వరం కోరుకుందామని ఆయన అన్నాడు. ఇలాంటప్పుడు జరగబోయే రోజుల గురించి ఆలోచించడం మన ధర్మం కాదు. టమోటా రైతులు అన్నగారు, మన కర్మ మనది, మన అదృష్టం మనది, మీరు నిలదొక్కిన సమాచారం సేకరించి నగురు చెప్పగలరు, ఇది మనలాంటి రైతులు అందరూ సహకరించాలని మనసారా కోరుకుంటూ మీ సుదర్శన్ నాయుడు. చాలామంది అడిగారు నాకు ఆగస్టు రేట్ల గురించి. ఒక ఆయన అయితే ఆగస్టులో చిన్న బాస్ 1000 రూపాయలు అంటే నేను అది పాసిబుల్ కాదు, సాధ్యం కాదు అని చెప్పితే నా మీద దండయాత్ర చేశారు, నీకు రైతులు బాగుంటే నీకు నచ్చదు, నువ్వు స్వార్థపరుడివి అని ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టారు. నేను అది పట్టించుకోలేదు, బట్టి వాళ్ళు చెబుతున్నాను అందే ఆగస్టు రేట్ల గురించి. మీరు ఎంత నాపై ఒత్తిడి తెచ్చినా కూడా నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా రానున్న రోజు ధరలు కూడా ఆగస్టు 30వ తేదీ వరకు మనమంతా మౌన ప్రేక్షకులమే, ఎప్పుడు చూసి చూడాల్సిందే, కానీ ఎవ్వరూ రేట్లు చెప్పలేరు. ఇక రాంబాబు గారు, అన్న మా కళ్యాణదుర్గం ఏరియా తోటలు స్టార్ట్ అయ్యాయి, ఆగస్టు లాస్ట్ వీక్ వరకు హెవీ స్టాక్ వస్తుంది, లాస్ట్ ఇయర్లో పోలిస్తే ఈసారి తక్కువ స్టాకే వస్తుంది, బట్ ధరలు మాత్రం వర్షం పైన ఆధారపడి ఉంటుంది. రాంబాబు గారు, మనకైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేవు, చూద్దాం.
అన్నగారు అన్నదాత ఇంకా నవ్వే టైం లేదు, అన్నమో రామచంద్ర అనే టైపులో అయిపోతుంది రైతు, పాపం ఇబ్బందులు చాలా పడతాడు. అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మహిమ, ఇంకా లక్షల్లో పట్టీలు తీసుకుని వెళ్ళండి. ఇక దివాకర్ నాయుడు గారు, ఆగస్టు లాస్ట్ వీక్స్ బాల్ బాక్స్ 200 ఆల్మోస్ట్ అనంతపూర్ అండ్ నాసిక్ అండ్ ఎంపీల స్టేట్ టమోటా కటింగ్. ఎంపీ మధ్యప్రదేశ్ స్టేట్ ఆగస్టు చివరాలు చిన్న బాస్ 200 పెడుతుంది, అనంతపురము నాసిక్ మళ్ళీ మధ్యప్రదేశ్లో టమోటాలు స్టార్ట్ అవుతాయని చెప్పి దివాకర్ నాయుడు కామెంట్ పెట్టారు. కమిషన్ రాజా, ఢిల్లీ రాజా ప్లాంటేషన్ చేయొద్దు అని చెప్పి 4-4 డేస్ అయ్యింది అని వాళ్ళ అమ్మ చెబుతుంది అఖిల్ రెడ్డి గారు. ఇక మనం మరకాడు పరిశీలిస్తే, హాయ్ బ్రో, ఇవర్ కరెక్ట్, టమోటా లాటరీ లాంటిది, అన్నదాతలు లిమిట్ టమోటా పెట్టండి. మీరు టమోటా లాటరీ లాంటిది అంటూ ఉంటారు, అది వాస్తవమే అన్నదాతలు టమోటా లిమిట్గా పెట్టమని చెప్పి నరసింహరాయలు గారు కామెంట్ పెట్టారు. ఇక నారాయణ రెడ్డి గారు, కాదు సయ్యదన్న, టమోటా ఇప్పుడు నాటాలి అని హర్నాథ్ రెడ్డి కాల్ చేస్తే 12,000 రూపాయలు ఫోన్పే చేస్తే చెప్తాను, బాక్స్ 5,000 రూపాయలు పోయేలా చేస్తాను చెప్పాడు. అది కాకుండా 5 ఎకరాల కటింగ్ అవుతుంది, 2,000 రూపాయలు పోతుంది, 16 లక్షలు వచ్చినాయి నాకు ఇప్పుడు చెప్పినాడు. వాడికి ఎందుకన్నా డబ్బులు సయ్యదన్న. నారాయణ రెడ్డి గారు, నీ ఇదివరకే చెప్పడం జరిగింది, ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలని మీరు ఇతరులు అడగడమే తప్పు, ఎందుకంటే ఖర్చు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏమైనా సరైన సమాచారం ఇస్తే రూపాయి సంపాదించవచ్చని మీ ఆశ. మీ ఆశ మీ బలహీనత వాళ్ళ బలం. 5,000 రూపాయలు పోయేలా చేస్తారని చెప్పాడంటే అది ఎలా మీరు నమ్ముతారన్నా? 5,000 రూపాయలు పోయేలా ఎవరు మనం దేవుళ్ళమా? ఫ్రమ్ లాస్ట్ 2 మంత్స్ ఐఎమ్ కీపింగ్ అండ్ కామెంటింగ్ అబౌట్ పెయిడ్ ఆర్టిస్ట్. ఇఫ్ యు ఆర్ పేయింగ్ అమౌంట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్లాంటేషన్ టు దిస్ పెయిడ్ ఆర్టిస్ట్, దెన్ యు ఆర్ బిగ్గెస్ట్ ఫూల్. సయ్యద్ షాదాద్ అన్న ఈజ్ ఆల్సో టెల్లింగ్ కరెక్ట్. ఫ్యూ వీక్స్ బిఫోర్ ఐ టోల్డ్ దట్ ఆనంద్ అగ్రికల్చర్ అండ్ సయ్యద్ షాదాద్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ బెస్ట్. పెయిడ్ ఆర్టిస్ట్తో మాట్లాడి మీరు ప్లాంటేషన్ చేయాలి అని మీరు అనుకుంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు మరొకరు లేరు అని చెప్పి రామశ్రీ గారు కామెంట్ పెడుతున్నారు. ఏదేమైనా అది మీ ఇష్టం. బయ్యర్ సిటీ రోజులు ఉంటారో తెలిస్తే ఒక మాట చెప్పండి, దైవనేని మందుషంతో ఆట టమోటా పంట అని మనం చెప్పగలను. బయ్యర్స్ ఉండడానికి టమోటా పంట పెట్టడానికి ఏం సంబంధం ఉంది మనోజ్ గారు? బయ్యర్స్ ఆగస్టు వరకు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, డోంట్ ఫియర్, భయపడదండి. ఇంకొన్ని నెలలు పూర్తి స్థాయిలో ఉంటారు వాళ్ళు. ఇక మనం మరకాడు పరిశీలిస్తే, అన్నా ఆగస్టు రేట్లు చెప్పన్నా రమేష్ గారు, అన్న ఆగస్టు రేట్ ఏం చెప్పలేము, మన ఈ రోజుకి ఆ రోజు మనం చూసుకోవాల్సిందే. ఇక నాగరాజు గారు, అన్న ఇది కలియుగం కాదు, 2012 సత్యయుగం స్టార్ట్ అయ్యింది, మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతుంది, అది తెలుసుకుని బతికితే అంతా మంచే జరుగుతుంది. జై కిసాన్. అన్నదాతలు ప్లీజ్ ఒక్కరిని బ్లేమ్ చెయ్యొద్దు, స్టెప్ బై స్టెప్ టమోటా వేయండి, ఎవరు మనకు రేట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. నేను 3 స్టెప్ ప్లాన్ చేసి వాటర్ చూసి వేసా, నాకు 4.5 లక్షలు అంటే 4,50,000 లాభం. యూట్యూబ్ బల్లని బ్లేమ్ చేయకండి, మనం పెట్టుబడి 1-2 లాక్ పెట్టుబడి పెట్టడానికి భయపడం. యూట్యూబ్ వాళ్ళతో మీకేం పని అన్నా, ఒక 1-2 లాక్స్ పెట్టుబడి పెట్టడానికి భయపడ్డం ఎందుకు? మీరు ఎవరిని అడగద్దండి, నేను అనుకూలంగా ఉందా, వాతావరణం అనుకూలంగా ఉందా, దాన్ని బట్టి టమాటా పంట పెట్టుకోండి, లిమిట్గా పెట్టుకోండి అని చెప్పి నారాజు గారు కామెంట్ పెట్టారు. మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో నేను చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కామెంట్ వచ్చింది, మీరు కామెంట్ చదివి వినిపిస్తున్నారు, నేను చెప్పడం అవసరమైన చోట మాత్రమే చెబుతున్నానన్నా, ఇది కేవలం మీ యొక్క మనోభావాలను అందరితో పంచుకునే ఒక వేదిక మాత్రమే, ఇక్కడ పరిష్కారాలు ఉండవు. ఏదైనా మీ సమస్యలు తెలిస్తే దాని తగ్గ ఏమైనా అదే సమాచారం ఇవ్వగలనేమో, కానీ మీ ప్రతి సమస్య దీనికి పరిష్కారం దొరకదు. మీ మనోభావాలను 10 మందితో పంచుకునే వేదిక మీ కామెంట్లు నా సమాధానం.